అందరూ బాగున్నారా? అమ్మా హెల్తీ వంటకాల ఛానల్కు స్వాగతం అండి. ఇవాళ నేను ఉలవలతో గారెలు చేస్తున్నానండి. ఉలవలు రాత్రి నానబెట్టుకున్నానండి. రెండుసార్లు కడిగి వేస్తే శుభ్రంగా ఉంటుంది. కావాల్సిన పదార్థాలండి, ఉల్లిపాయలు 4 తీసుకున్నా, జీలకర్ర, పచ్చిమిర్చి. ఉలవలు కడిగేసేసి మిక్సీకి వేస్తాను. పప్పు మిక్సీకి వేస్తున్నానండి. ఉలవలు పచ్చిమిర్చి జీలకర్ర కూడా వేస్తున్నా మిక్సీకి. మిక్సీకి వేస్తా, ఉప్పు సరిపడా వేస్తున్నానండి. ఉప్పు వేస్తాను ఇంకా మళ్ళీ మిక్సీకి వేస్తానండి. కొంచెం రావాలి, కచ్చాబిచ్చాగా వస్తే ఇంకొంచెం సరిపోయేది. అయిపోయిందండి మిక్సీ 5. ఈ గిన్నెలో చేస్తున్నా, ఉలవలు మిక్సీ చేసింది. సన్నగా తరిగి పెట్టుకున్నానండి ఉల్లిపాయలు. ఉల్లిపాయలు కూడా ఇందులో వేస్తున్నా. మొత్తం బాగా కలిపేసుకొని మొత్తం కలిసింది. స్టవ్ అంటించి ప్యాన్ పెట్టాను. ఆయిల్ వేసా, వేడైపోయిందండి ఆయిల్. ఇలానే వేసుకుంటున్నానండి. అన్నింటికి ఇలా వేసుకుంటున్నాను. ఎర్రగా కావాలి. అన్నిటి ఎర్రగా రావాలండి. ఎర్రగా వస్తే బాగా కావుతాయి. లాన్ కూడా బాగా కావాలండి. సిమ్లో పెట్టి కాల్చుకుంటే బాగా నిదానం కావుతుంది. అన్నీ కూడా ఇలా వచ్చేస్తే చాలు. అన్నీ ఇలా చేసేసుకోవటమే. ఉలవల వడ రెడీ అయిపోయిందండి. చాలా బాగా వాన కూడా బాగా కుక్ అయిందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి ఉలవలతో. ఉలవలు తింటే చాలా మంచి. ఇప్పుడు ఒకే రకంగా చేసుకుంటాం కదా, మినపగాయలు, పెసరగాయలు అని. ఇలా ఒకసారి ట్రై చేయండి. మా హెల్తీ వంటకాల ఛానల్కు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వంటగా మీరు ఉందంటాను. థ్యాంక్ యూ.